ఆస్తిపరులకు వెనక్కి తీసుకోవాలని 69వ వార్డు సిపిఎం పార్టీ అభ్యర్థి జి సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక సచివాలయాన్ని ముట్టడించి సచివాలయ కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేశారు. సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి, నీరు, డ్రైనేజీ సహా ఇతర పనుల పేరుతో ప్రజలపై మరింత భారాన్ని మోపి వారి నడ్డి విరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ పన్ను ఛార్జీలు పెంచరాదు, ఇంటి పన్ను, నీటి పన్ను, పెంచిన పన్నులు ఉపసంహరించుకోవాలి, పెంచిన పన్నులు ఉపసంహరించుకోవాలి, ఇంటి పన్ను, నీటి పన్ను, డ్రైనేజ్ పన్ను పెంచరాదు. ప్రభుత్వం ప్రస్తుతం అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద ఆస్తి పన్ను, నీళ్ల పన్ను, డ్రైనేజ్ పన్ను అనేక రూపాల్లో ప్రజల మీద భారాలు మోపడానికి అసెంబ్లీలో తీర్మానం కూడా జరిగింది. ఇది ప్రజలు చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. ఆయన నాన్నగారి టైంలో పెంచడానికి ప్రయత్నం చేస్తే ప్రజల నిరసనకైనా తలొగ్గి ఆ రోజు పన్ను పెంచేదాన్ని తగ్గించుకోవడం జరిగింది. తీసుకోపోతే జగన్మోహన్ రెడ్డి గారి కాలం 5 ఏళ్ళు 2 అయిపోయింది, 3 ఉంది. మళ్ళీ నువ్వు ప్రజల దగ్గర రావాలి, ప్రజలు నోట్లు అడగాలి, అవకాశం ఉంచుకో. ఇవాళ నరేంద్ర మోడీకి భయపడు, మరొకటి భయపడు, నువ్వు ప్రజలను వదిలేస్తే నరేంద్ర మోడీ కూడా అంబానీకి అదానీలకి సేవ చేసే పనులు నువ్వు కూడా భాగస్వామి అయితే దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున పోవడం చేస్తారు తప్పుడు బిల్లులకు వ్యతిరేకంగా. దాన్ని కూడా నువ్వు బలపరిచావు, సిగ్గుచేటు. రైతు లేకుండా మనకు అన్నం లేదు. కాబట్టి ప్రజలకు అనుకూల విధానాలు అవలంబిస్తే ప్రజల్ని ఆదరిస్తారు. లేదా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలు అన్ని చోట్ల కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. రిప్రజెంటేషన్ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ ఆస్తి పన్ను, కరెంటు బిల్లు, కరెంటు పన్ను, వాటర్ పన్ను, డ్రైనేజ్ పన్ను ఈ 4 కూడా పెద్ద ఎత్తున ప్రజల మీద భారాలు మోపడానికి అన్ని రకాల సన్నాహాలకి సిద్ధమై ఉన్నాడు. ఇక రెండో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ పన్నులు పెంచడం ఎలాగంటే గతంలో ఉన్న పద్ధతి అయితే ఇంటిని పరిస్థితి పెరిగింది.